నేను ఒక వ్యక్తి అడుగుతున్నారు, మరి జెంటా లేడీ అనేది తెలియదు మేడం, భర్త చనిపోయారంట, అయితే పిల్లలైతే లేరు, పెళ్ళైన కొద్ది రోజులకే భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీ నుంచి బయటికి రావాలంటే డైవర్స్ కేసు కానీ 498 కానీ వెయ్యాలా? వేస్తే ఎవరి మీద వేయాలా? అత్త మామల మీద, మరిది మీద వేయాలా, లేదంటే అసలు అవసరమే లేకుండా బయటకు వచ్చేసి వేరే పెళ్ళి చేసుకోవచ్చా? ఇక్కడ క్వశ్చన్ ఎవరు అడిగారంటే, ఒక అంటే భర్త చనిపోయాడు అంటే ఒక భార్య అడిగిందని భావించవచ్చు, లేకపోతే భార్యకి సంబంధించిన బంధువులు అడిగారని భావించవచ్చు. ఎవరైనా అడిగినా కానీ ఒక ఆ క్వశ్చన్కి ఒకటే సమాధానం అండి, భర్త చనిపోయాక ఎంత, ఇద్దరు బిడ్డలు అంటున్నారు కదా, పిల్లలు లేరండి, చిల్డ్రన్ లేరు. సో ఆ కుటుంబం నుంచి ఎలా బయటికి రావాలనేసి అప్పుడే మనకి గుర్తుకొస్తుంది కదా, వితంతు వివాహాలు అనేసి రాజారాం మోహన్ రాయ్ గారు అనేసి. సో ఆ రకంగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ కుటుంబం నుంచి బయటికి రావడానికి 498 సెక్షన్కి ఏం సంబంధం అండి? ఎవడో దరిద్రుడు ఇంకా సలహా ఇవ్వలేదు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు సేఫ్ అయ్యారు. అసలే కొడుకు చనిపోయిన బాధలో ఉంటే కోడలు వీళ్ళ మీద హెరాస్మెంట్ కేసేస్తే అది ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలో వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్థం కాదు. నిజంగా ఆ అమ్మాయి చిన్న వయసులో భర్తను కోల్పోయింది కాబట్టి చూసే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక పెళ్లి చేసే ఉద్దేశం ఉంటుంది. దానికి తోడు పిల్లలు కూడా లేరు కాబట్టి, పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారండి, చచ్చే చివరిలో కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రబుద్ధులు ఉన్నారు. సో అటువంటి అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి నాకు తెలిసి ఎటువంటి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చలు చేసుకొని అమ్మా సామరస్యంగా విడిపోండి అమ్మా, ఎందుకంటే నేను ఎందుకు ఇవి సలహా ఇస్తున్నానంటే మీకు ఇంతవరకు ఏ దరిద్రులు సలహాలు ఇవ్వకపోవడం చాలా మంచిదైంది, మీరు అదృష్టం మమ్మల్నే సలహా అడగడం నాకు చాలా ఇష్టపూర్వకంగా నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు దయచేసి 498 వేయొద్దమ్మా, అటువంటి కేసులు పెట్టద్దు, మీ భర్త కుటుంబీకులను ఇబ్బంది పెట్టద్దు. ఆల్రెడీ భర్త కుటుంబీకుల్లో భర్త కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు బహుశా, ఎందుకంటే కనిపించిన కొడుకు కోల్పోవడం అంటే మీకంటే 100 రెట్లు బాధ వాళ్ళు పొందుతారు, ఎందుకంటే మీకు ఇంకో వైవాహిక జీవితంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే మీకు అతనికి ఉన్న పరిచయం ఒక 4 ఏళ్ళు కాబట్టి అమ్మా. కానీ కొడుకుని కోల్పోయిన బాధ, అన్నని కోల్పోయిన బాధ, తమ్ముడిని కోల్పోయిన బాధ, ఈ రకంగా తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి ఈ టైంలో మీరు ఆ కుటుంబాన్ని కించపరచొద్దు, రోడ్డుకి తీసుకురావద్దు. 498 అంటే పోలీసు వాళ్ళు ఇక్కడ రెచ్చిపోతారమ్మా, వాళ్ళకి ఆయుధం వచ్చేసినట్టే మొత్తాన్ని తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టేస్తారు. మీకేం వస్తుంది? మీకు కావాల్సింది పెళ్ళి, లేకపోతే మీకు కావాల్సిన ఆ కుటుంబం నుంచి బయటికి రావడం. సో అప్పుడు మీరు కన్సర్న్ పెద్ద మనుషుల సమక్షంలో పెట్టుకొని, మరి అమ్మాయి ఇంకా ఇక భర్త చనిపోయాడు, బిడ్డలు కోరలేరు, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని పక్క స్టేట్కి వెళ్ళిపోతుంది, లేకపోతే మా ఊర్లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది, లేకపోతే అమ్మాయి చదువుకున్న చదువుకి తగ్గ ఈ ఉద్యోగం వస్తుంది కాబట్టి ఈ ఉద్యోగం చేసుకుంటుందని చెప్పి చిన్నగా ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి మీరు ఉద్యోగం చేసుకుంటా సొసైటీలో తిరిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మీ అత్త కుటుంబీకులకు కానీ మీ తల్లిదండ్రులు కానీ చూసే సొసైటీకి కానీ మీకు ఇంకొక పెళ్ళి అవసరం అనేది వాళ్ళు గుర్తిస్తారు. సో వాళ్ళంతా వాళ్ళే అడుగుతారు, ఇంకా ఉద్యోగం చేసుకుంటూ ఒకదానిపై కష్టపడుతున్నావు కదమ్మా, ఇంకో పెళ్ళి కూడా చేసేసుకో చిన్న వయసు కదా అని వాళ్ళు అడుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు అడుగుతారో అప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు, అది పర్ఫెక్ట్. మీ అంతట మీరే పెళ్లి గురించి ఆలోచించడం, మీ అంతట మీరే భర్త కుటుంబీకులను వేధిస్తూ 498 లాంటి తప్పుడు కేసులు పెడుతూ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి బయటకు వస్తే ఆ భర్త చనిపోయిన భర్త ఆత్మ కూడా క్షోభిస్తుందమ్మా. అతను చనిపోయినా నా భార్య సంతోషంగా సుఖంగా ఉండాలని ఎక్కడున్నా కోరుకుంటాడు. సో అదే రకంగా ఆ వ్యక్తి అంశతో మీకు మంచి వ్యక్తి, మీకు జీవిత భాగస్వామి వస్తాడు. వచ్చే వరకు మీరు నిజాయితీగా మీ వృత్తి ధర్మాన్ని చేసుకోండమ్మా, మీరు ఏదో ఒక ఉద్యోగంలోకి అలవాటు పడండి. ఏది అంటే మీ చదువుని బట్టి, స్కూల్లో టీచర్గానో లేకపోతే మీరు మంచి ఎడ్యుకేషన్ అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గానో ఏదో ఒకటి సొసైటీలో బయటికి రండమ్మా. బయటకు వచ్చినప్పుడు మీకు పెళ్ళి అవసరమని సొసైటీకి తెలుస్తుంది. మీరు 4 గోడల మధ్య ఉండి ఎలా బయటికి రావాలి, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఏమైనా పెట్టాలి అంటే పెట్టకండమ్మా. ఎప్పుడు ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది ఏదో ఒక రోజు మీరు ఎదుర్కొంటారు, అది ఒక కేసు రూపంలోనా, ఒక మాట రూపంలోనా, ఒక దెబ్బ రూపంలోనా, ఏ రూపమైనా కానీ మీరు నిజాయితీగా బయటికి రండి, సొసైటీలో సర్వీస్ చేయండి, ఉద్యోగం చేయండి. ఖచ్చితంగా మీకు ఒక మగతోడు అవసరం, మీకు ఒక తోడు అవసరం అని గుర్తించి ఖచ్చితంగా మీలో సొసైటీలో అంటే మీ తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు మార్పులు వస్తారు, వాళ్ళే అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు మీరు చేసుకుంటే గొప్పగా ఉంటుందని నా భావన. అదర్వైజ్ మీ మనసులో ఆ కోరిక తొందరగా ఉంటే అది కూడా తప్పేం కాదమ్మా, మీరేం బాధపడాల్సిన పని లేదు. సో చిన్న వయసే కాబట్టి, సో ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, వాళ్ళ ద్వారా పేరెంట్స్తో డిస్కస్ చేసేలా చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు అడిగేలా చేయండి అమ్మా. ఖచ్చితంగా అందరికీ అందరూ ఇటువంటి టైంలో ఖచ్చితంగా ఎంతోమంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కడో బిడ్డలు ఉన్నవాళ్ళు తప్ప, లేకపోతే సొంత బంధువులు తప్ప, లేకపోతే రిలేషన్ చాలా సంవత్సరాలు కొనసాగిస్తేనో తప్ప.
ఈ పెళ్లి ప్రస్తావం అనేది లేకుండా ఉండదు. ఇలాంటప్పుడు ఖచ్చితంగా పెళ్లి ప్రస్తావం ఉంటుంది. 100% మీకు మంచి జరుగుతుంది, మంచి జీవిత భాగస్వామి వస్తారు. ఎప్పుడైతే మీరు భర్త కుటుంబీకులను ఇబ్బంది పెట్టకుండా ఉంటారో, ఈ రోజుకి మీరు ఆ ఇంటి కోడలుగా బయటకు వచ్చి ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకున్న ఆ ఇంటి పెద్ద కూతురుగా మారగలిగితే ఆ కుటుంబానికి అంటే రెండు కుటుంబాలకి మీరు న్యాయం చేయండి అమ్మా. ఇక్కడ మీరు బంధుమిత్రులతో మీరు మీ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భర్తతో సంతోషంగా ఉన్నప్పటికీ ఒకప్పుడు ఆ ఇంటి కూడలు కాబట్టి మంచికి చెడికి వెళ్ళిరండి. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మెయింటైన్ చేయండి. అలా గొడవలు పడుతూ విడిపోకూడదు ఎప్పుడు. ఒక మంచి స్నేహ సంబంధ బాంధవ్యాలతో విడిపోతే ఆ కుటుంబ పరువు, రేపు చేసుకోబోయే భర్త కుటుంబ పరువు కూడా నిలబడుతుంది. ఒకవేళ ఎవరైనా చెప్పుడు మాటలు తప్పుడు సలహాలు విని మీరు 498 ఏ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి రావాలను, లేకపోతే ఇంకొకటిను ఆశిస్తే రేపు చేసుకోబోయే భర్త కుటుంబీకులు కూడా ఆలోచిస్తారు. ఇది చూడు, భర్త చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని అందరినీ రోడ్డుకి ఇచ్చి సెక్షన్లు పెట్టి కేసులు పెట్టి రోడ్డుకి ఇచ్చింది. ఈరోజు రేపు మన పరిస్థితి అయినా అంతే కదా, రేపు మనల్ని మాత్రం ఇబ్బంది పెట్టదా? సో మన మీద ఏం కేసులు పెడుతుందో, మనల్ని ఏం ఇబ్బంది పెడుతుందో, ఎందుకు వచ్చిన గొడవలే ఈ అమ్మాయితో అని వాళ్ళకి ఒక సదభిప్రాయం ఉండదు మీ మీద. సో మంచి అభిప్రాయాన్ని మెయింటైన్ చేయగలగండి. అదే రకంగా అందరూ 100% మీకు పెళ్ళి అవకాశం ఉంటుంది, పెళ్ళి చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మీరు దాని గురించి బాధపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే లేదమ్మా. మగవాడు ఎలా అయితే చేసుకుంటాడో ధైర్యంగా ఆడవాళ్ళు కూడా చేసుకోవాలి. సొసైటీలో మీకు ఒక మగదిక్కు ఉండాలి, తోడు ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా ఈ సొసైటీని మనం ఎదుర్కోలేం కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. ఈ 498 పెట్టకపోవడం చాలా మంచిదైంది. పెట్టకండమ్మా, మంచిది, అభ్యుదయ భావాలతో ఉండండి. మంచి జీవిత భాగస్వామి మీకు వస్తాడని కోరుకుంటున్నాను.